తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడి ఎంపిక కసరత్తులో జోరుగా సాగుతుంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో ఎవరికి బాధ్యతలు అప్పగించాలనే విషయమై పార్టీ అధిష్టానం మరొకసారి కొందరు నేతలతో సంప్రదింపులు జరిపింది. సోనియా నివాసం 10 జనపదకు వెళ్లి వచ్చిన తర్వాత పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై చర్చించారు. అలాగే ఏఐసిసి కార్యదర్శులు బోసురాజు శ్రీనివాసన్లతో పాటు రాష్ట్ర నాయకులతోనూ ఫోన్లో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలోనే 5 పేర్లతో ఒక తాజా జాబితాను రూపొందించారు. పీసీసీ అధ్యక్ష రేసులో తాను లేనని శ్రీధర్ బాబు ప్రకటించినప్పటికీ ఆయన పేరుతో పాటు ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ మదియాష్కి పేర్లు జాబితాలో ఉన్నట్లు సమాచారం. వీరితో సంప్రదింపులు జరిపే ప్రక్రియ కూడా ప్రారంభమైందని ఏఐసిసి వర్గాలు తెలిపాయి. ఈ జాబితాను మరింత వడబోసి త్వరలోనే టీపీసీసీని పార్టీ అధినాయకత్వం ప్రకటించే అవకాశాలున్నట్లు తెలిపింది. అంతకుముందు మరొకసారి పార్టీలోని కీలక సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరపాలని కూడా అధిష్టానం పెద్దలు యోచిస్తున్నట్లు సమాచారం. అనంతరం అధినేత్రి ఆమోదం తీసుకుని అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తుంది. కేవలం అధ్యక్ష పదవి ఎంపిక మాత్రమే కాకుండా సామాజిక సమీకరణాల ఆధారంగా 9 వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, కార్యదర్శుల వంటి కీలక పదవుల భర్తీపై కూడా చర్చలు సాగుతున్నాయి. అలాగే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు మండల స్థాయి అధ్యక్షుల నియామకం కూడా వేగవంతం చేయాలని ఏఐసిసి నిర్ణయించింది. రాష్ట్రంలోని మండలాలకు ఉన్న ప్రస్తుతం ఉన్న అధ్యక్షులను కొనసాగించాలా లేక నూతన అధ్యక్షులు నియమించాలనే అంశంపై గతంలోనే సమాలోచనలు జరిగాయి. మండల స్థాయి నియామకాలు పూర్తయిన తర్వాత జిల్లా స్థాయి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకాలు జరుగుతాయని ఏఐసిసి వర్గాలు తెలిపాయి. వివిధ స్థాయిల్లో జరిగే నియామకాలతో పాటు ఈసారి సోషల్ మీడియాలో పార్టీ ప్రచారానికి సంబంధించి మండల, జిల్లా స్థాయిలో ప్రత్యేక నియామకాలు జరగనున్నాయని తెలిపింది. ప్రస్తుతం సుమారు 60 మంది అధికార ప్రతినిధులు, 300కు పైగా కార్యదర్శులు, జాయింట్ సెక్రటరీలు, 27 మంది ప్రధాన కార్యదర్శులతో కూడిన జంబో సైడ్ టీపీసీసీ కమిటీకి ఈసారి భారీగా కోత పడే అవకాశాలను తెలుస్తుంది. జిల్లా స్థాయిలో ఒక అధికార ప్రతినిధి నియామకంతో పాటు పీసీసీ స్థాయిలో కేవలం 6 నుంచి 8 మంది అధికార ప్రతినిధులు మాత్రమే కొత్త కమిటీలో భాగంగా నియమించాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు ఏఐసిసి వర్గాలు తెలిపాయి.